అయితే ఇప్పుడు మొన్న ప్రకాష్ రాజ్ గారు ప్యానల్ అనౌన్స్ చేసినప్పుడు సభ్యులను కొంతమంది చూసాం ఆన్ కెమెరా అంటే ప్రెస్ మీట్ లో అటు అనసూయ గారు కావచ్చు సుధీర్ జబర్దస్త్ ఎంతో ఫేమస్ అనసూయ అలాగే సుధీర్ వీళ్ళ వీళ్ళిద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించడం జరిగింది అంటే ప్యానల్ నుంచి వీళ్ళు వస్తున్నారని సభ్యులు ఒక రకంగా క్యూరియాసిటీ పెంచారు బయట అంటే మా ప్యానల్ నుంచి సభ్యులు ఉన్నారని చెప్పి ఇప్పటివరకు యాంకర్స్ బయటకు వచ్చిన లేవు జబర్దస్త్ కమిడి ఒక యాక్టర్ వచ్చి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాను బయటకు వచ్చిన సందర్భాలు డైరెక్టర్స్ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలు హీరోయిన్లు ఉన్నారు మాత్రమే ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో సస్టైన్ అయిన వాళ్ళు తెలుసు బట్ వీళ్ళను కూడా తీసుకొచ్చారంటే కొంత ప్యానల్ కి సంబంధించి బయట వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయవచ్చు అన్న థాట్ అన్నీ కొంతమంది విమర్శలు చేస్తారు నెక్స్ట్ ఆ ప్యానల్ ఏం చేస్తారంటే రష్మీని ఇంకొక ఉన్నారు ఇంకా బ్యాచ్ ఉన్నారు కదండి రామ్ ప్రసాద్ విషయం చూసి వీళ్ళు చూసి ఓటే వేరండి అసలు ప్రేక్షకులకు వెళ్తే పవర్ స్టార్లకి మెగాస్టార్లకి జనం ఓటే లేదు ఎక్కడ జనరల్ ఎలక్షన్లో జనరల్ దాని దీనికి సంబంధం లేదండి ఆ ఓటర్ ఒక సిస్టమ్ ఒక విజన్ ఉంటుందండి ఇప్పుడు మీరు కనపడితే ఫోటో సెల్ఫీ తీసుకుంటే వేరు సెల్ఫీ దించుకుంటే అందరూ సినిమా చూడొచ్చుగా చూడరు మరి రాంగ అంటే మీ అందరికీ ఇష్టమే మరి ఆయన సినిమా ఓపెనింగ్ హీరో వస్తుంది ఎందుకు వస్తుంది ఆయన కనపడితే వెయ్యి మంది ఫోటోలు తీయించుకుంటారు నాతో సరే అన్నారా ఏమో వీళ్ళందరూ సెల్ఫీ తీసుకోవాళ్ళందరూ మన సినిమా కొత్త బాగుంటుంది కదా అన్నారు రారు వాళ్ళు ఫ్రీ కాబట్టి సెల్ఫీ తీసుకున్నారు మీరు టికెట్ కొనాలంటే సినిమాకి రారు అంటే ఎవేర్నెస్ ఉండదు మీకు వంద రూపాయలు ఆఫ్టర్లే కానీ అంత సీన్ లేదా లేదే అని చూద్దామలే బాగుండే చూద్దామని అనుకుంటారన్నమాట అందుకని మరి ఈ ఫోటోలు తీసుకోవాలి సినిమా రావచ్చుగా రారు దాని సంబంధం లేదండి అలాగే అంటే పేర్లు చేయ చే విమర్శించట్లేదు కానీ ఒక స్టార్ మీటింగ్కి కోర్టు మధ్య అనోసారు కరెక్ట్ ఓటీ కావాలి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు ఓటీలు ఇదే అంటే ఎవరు ఎన్ని కామెంట్ చేసి అనవసరంగా మనం మాటలు పడడం వేసిననుకోండి ఎవరినైనా ఒకటి టచ్ చేస్తూ తిరుగుతాం మనం తిడతాడు అనవసరంగా ఇది వాటర్ అనేవాడు మనసు వేరేగా ఉంటుందండి ఆ రోజు నైట్ డిసైడ్ చేస్తాడు నేను ఎవరికి వేయాలని ఇప్పుడు మీ కూడా జెండా తిరుగుతాడు ఓటే మాకు ఆ లాస్ట్ మినిట్లో లేకపోతే ఏదో అందుకుంటారో లేకపోతే లేదా అడిగేదో అడిగేదో అభిమానం ఉంటుందో వేస్తారు తప్ప వాటర్ దీనికి సంబంధం లేదు ఇలా మీటింగ్లోకి వచ్చారు కదా వీళ్ళందరూ మన వాటర్స్ అనుకుంటాం తప్పు మీరు చెప్పిన అనసూయ గారి గురించి చెప్తున్నాను విషయం అనసూయ గారు సుధీర్ వచ్చారంటే అక్కడ అవతల గెటప్ సీన్ రష్మి తీసుకుంటారు అయితే సుమగారిని తీసుకుంటారు రాజీవ్ కనకాలం ఉన్నారు కదా రాజీవ్ కనకాలని తీసుకుంటారు వీళ్ళందరూ కూడా ఫేమస్ కదా పాపులర్ కదా వీళ్ళందరూనో ఈ ఊరికినే అంటే వాళ్ళకి సర్వీస్ చేద్దాం ఉత్సాహం ఉంది వాళ్ళు వచ్చారు దీంట్లోకి అందరూ వీళ్ళు ఎక్కితే మన అవతలని ఎవరు ఇద్దరు ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా ప్యానల్ వేసినప్పుడు మా దాంట్లో వీకెండ్ నలుగురు నేర్చుకుంటాం ఎందుకు తెలుసా అండి ఈ నలుగురు రూడిపోతార మాకు తెలుసు అవతల రావాలి కదా అపోజిషన్ పార్టీలో మాకు అంటే సమతులు ఉంటారు కదండి ఇక్కడ ఇరవై మంది నాకు ఇరవై ఏడు మంది వీక్గా ఉంటారా అక్కడ పదిహేను మంది స్ట్రాంగ్ ఉంటారు కదా ఆ పదిహేను మంది స్ట్రాంగ్ కూడా రావాలంటే ఇక్కడ పద్నాలుగు మంది వీక్గా ఉండాలి ఇక్కడ అది లాజిక్ అందుకే సార్ ఇంకొకటి ఫస్ట్ ముందు ప్రకాష్ రాజు గారి ప్యానెల్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎక్కడైతే లోకల్ నాన్ లోకల్ అనేది ఒకటి లేదంటే మా మసకబారిపోయింది అన్న వర్డ్ వచ్చిన తర్వాత నరేష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేవలం ఒకటే మాట కౌంటర్తో ఏంటంటే నిజంగా మా మసకబారిందా బారిందా అని చెప్పడం కోసం రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని లేవనెత్తడమే ఒకటే ఒక పాయింట్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు జనరల్ బాడీలు ఇన్ని జరిగినాయి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా ఆ మెంబర్ ఒక్కసారైనా కల్పించుకున్నారా అలాంటి మెంబర్ ఒక ప్రెసిడెంట్గా పోటీ చేస్తే మద్దతు ఎంతమందికి ఉంటుంది ఎంతమంది సపోర్ట్ చేస్తారని నరేష్ గారు ప్రకాష్ రాజు గారికి ఓపెన్ నా స్పందన ఏంటంటే నరేష్ గారు ప్రెసిడెంట్ అండి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ప్రెసిడెంట్ అండి మా మస్క్ పారిపోయిందంటే నరేష్ గారు ఏం చేయలేదు అర్థం కదా అందుకని ఆయన కౌంటర్ ఇచ్చారు ఆయన సపోర్ట్ చేస్తారా యాంటి చేస్తారా వేరే విషయం ముందు జరుగుతున్న మా అని బాగాలేదు అంటే నాగబాబు గారు లేదా పూర్వం మా అసోసియేషన్ బాగాలేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగానే ఉంది ఇంకొంచెం బాగా మెరుగుపరుతాం అని అనడం తప్పలేదు అంతేగాని మా మస్క్ పారిపోయిందంటే అర్థం ఏంటి మరి అంటే పని చేయట్లేదనే కదా మరి ఎవరు పనిచేశారు నాగబాబు గారు చేసి చాలా కాలం నాగబాబు గారు తర్వాత మూడు టీంలు వచ్చినాయండి ఈ మూడు టీమ్ పని చేయలేదండి అర్థం అందుకే రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారు నేనేం దాని గురించి పెద్దగా ఏం చెప్పను రాజేంద్ర ప్రసాద్కి ముందు రాజేంద్ర ప్రసాద్ వెనక అన్నారు అంటే అర్థమైంది మీకు అంతకుముందు ఎవరు ఏం చేయలేదు నేను వచ్చింది ఏం చేశానో చూ చూసుకోండి అని చెప్పారు ఆయన నరేష్ గారు కౌంటర్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలండి ఇవ్వకపోతే నాగబాబు గారు చెప్పింది దాన్ని యాక్సెప్టేషన్ అవుద్ది అంతే కదా లేకపోతే నాగబాబు గారు చెప్పింది మసకు బారిపోయింది అంటే నా నరేష్ గారు మాట్లాడలేదు అనుకోండి నిజం మసకు బారిపోయింది అనుకుంటారు ఇప్పుడు జీవిత జీవితారు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు మీకు ఎందుకు ఇవ్వలేదు ఆవిడకి సిస్టమ్ తెలుసు ఆవిడకి పద్ధతి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు స్టేట్మెంట్ ఇప్పుడు మహిళకి మహిళా ప్రెసిడెంట్ కావాలి అని చెప్పారు ఎవరు చెప్పారు చిరంజీవి గారు చెప్పారు అంటే మహిళా ప్రెసిడెంట్ మీ అన్నట్టు గారు ఉండొచ్చు లేకపోతే జీవితారుండొచ్చు ఇంకొక ఆర్టిస్ట్ ఎవరు రావచ్చు అది వేరే విషయం ఆవిడ నేను ఎంత చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి ముందు మనకి మేనిఫెస్టో తర్వాత షెడ్యూల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అన్ని అనౌన్స్ చేస్తారు ఆ పదిహేను రోజులు పదిహేను పర్సెంట్ మీట్ పెడతారా పదిహేను సార్లు మిగిలిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇస్తారా అప్పుడు చేస్తారు తప్ప ఇప్పుడు చేయరు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రకాష్ రాజు గారు ముందు అనౌన్స్ చేయడం అనేది తప్పండి దానివల్ల ఆయనకి డ్యామేజ్ అదే పదిహేను రోజులు ముందు అనౌన్స్ అనుకోండి లోకల్ నాన్ లోకల్ విషయం అప్పుడు కొంచెం టెన్ పర్సెంట్ వచ్చేది ఇప్పుడు ఎక్కువ వస్తుంది అనమాట అండి అంటే నేను నాన్ లోకల్ లోకల్ విషయం గురించి నేను సపోర్ట్ చేయను ఎందుకంటే చెప్పాను ఎంతగా విశాల్ గారు అక్కడ నుంచి ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇచ్చారు అవార్డు ఇక్కడ నాన్ లోకల్గా అవార్డు ఇస్తారా అతను చేసిన క్యారెక్టర్ అవార్డు ఇచ్చారు అతను చేసిన మంచి మంచి సినిమాకి అవార్డు ఇచ్చారు అంతే అందువల్ల అప్పుడు మన ఆర్టిస్ట్ చూసుకున్నాం తప్ప అది లోకల్ నాన్ లోకల్ అనేది నా నా దృష్టిలో అది కరెక్ట్ కాదు కరెక్ట్ అలా అని చెప్పి నేను ప్రకాశ్ రాజ్యాన్ని సపోర్ట్ చేయట్లా ముందే చెప్పాను మీకు నేను అతను సర్వీస్ చేయడానికి అంత టైం లేదు అతనికి మెయిన్ టైం లేదు ఇప్పుడు ప్రకాష్ రాజ్య సినిమాలు వదిలేసి నేను ఇక్కడే సేవ చేస్తానంటారా ఎందుకంటే రోజుకి లక్షలు ఏదో తీసుకునే ఆర్టిస్ట్ అయినా అటువంటి ఆర్టిస్టు సమాజం సేవ చేయాలంటే మా సేవ చేయాలంటే ఆయన రెండు సంవత్సరాల పాటు సినిమాలు వదిలేసి కూర్చోక ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చేయచ్చు ఇంకా ఈజీగా ఉంటుంది దానికి ఇప్పుడు రేపు ఈ కూడా వస్తా చూడండి మీరు అందగానే ట్వంటీ పర్సెంట్ బిల్డింగ్ కడతానని అన్నారు కదండి ఇంకొక వస్తాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కడతానని ఏమో ఏం రావచ్చు ఏ విధంగా జరిగినా ఈ గొడవ వల్ల మా ఆసోషన్ మంచి జరుగుద్ది ఈ హయాంలో డెఫినెట్గా అది ప్రాజెక్టు క్లియర్ అయిపోయి బిల్డింగ్ మాత్రం కట్టేస్తారు అది మంచి పని మీరు దాన్ని ఎంకరేజ్ చేయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన వాడికి ప్రెసెంట్ పది ఇవ్వాలని చెప్పండి మీరు ఎంకరేజ్ చేయండి తమ్ముడు నెలలు పెట్టండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన వాడికి మా సోషని ప్రెసెంట్ ఎన్నుకోవాలని ఎన్నుకుంటారు మేమందరూ కూడా సపోర్ట్ చేస్తాం అప్పుడు ఎందుకంటే మాకు ఎవరైతే ఉంది మా సేషన్ బాగుండాలి కదా టు పోయింది మళ్ళీ మారుతారు కదా సర్వీస్ చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయగలరు వాళ్ళు ఎప్పుడైనా లైన్లో ఉంటారు వాళ్ళు కొత్తగా ఉత్సాహం వచ్చి సర్వీస్ చేసి ఇస్తా అని చెప్పి సంస్థకు ఒక కోటి రెండు కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాననుకోండి హ్యాపీగా టూ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చేచ్చు ఇప్పుడు ఇన్ని పది సంవత్సరాలు లేదు కదా మా సేషన్ బిల్డింగ్ ఇంకో రెండు సంవత్సరాలు అవుద్ది ఆల్ టైంలో చేస్తాం అలాగే అయితే రామసత్యనారాయణ గారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సినిమాకి ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీకి రావడానికి మీ అందరికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఏ ఒక్క హీరోని పట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నా కూడా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటారు ఇంతకుముందు మీరు కూడా అన్నారు మెగాస్టార్ అనేది ఓన్లీ ఓవర్ నైట్లో వచ్చింది కాదు ఆ ట్యాగ్ అభిమానులు ఇవ్వడం జరిగింది మెగాస్టార్ గారికి ఇంత ఒక ఉన్నతమైన వ్యక్తి మీద ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వరకు జర్నీ చూసుకున్నట్లయితే సినిమాలు పక్కన పెడితే ఎప్పుడైతే బ్లడ్ బ్యాంక్ ఆయన స్థాపించారో ఆయన్ని ఆకాశానికి ఎత్తారు తర్వాత రక్తం అమ్ముకుంటున్నాడు చిరంజీవి అని ఒక ఒక కఠినంగా విమర్శలు చేశారు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు చిరంజీవి ఏం చేస్తున్నాడు అన్నారు తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ఇస్తే దేవుడు అంటే ఒక పని చేస్తే పొగడ్డము తర్వాత మళ్ళీ ఆ విమర్శలు చేయడము వ్యక్తిత్వాన్ని కించపరచడం అనేది చిరంజీవి గారి విషయంలో ఎక్కువగా జరుగుతోంది కాదు ఇప్పుడు పండున్న కాయకి రాలుచుకుంటారంటారు కదా ఇప్పుడు మీరు నేనేం పని చేయట్లేదుగా మిమ్మల్ని నన్ను ఎవరు తిట్టరుగా పని చేస్తాను కూడా నేను తిడతారు ఎందుకంటే వంద మందికి సాయం చేద్దాం అంత అయితే తొంభై మందికి సాయం ఉంటుందండి ఒక మనిషి అందపోవచ్చు అందకపోవడం అంటే ఏంటి ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఇంకోటి అందవచ్చు ఆ ఒకటే తిరతాడు ఈ తొంభై తొమ్మిది మంది ప్రతిఫలం పొందినోడు ఎవడు మాట్లాడు ఆ ప్రతిఫలం పొందిన వాళ్ళు ఒక్కడిని చొక్కా ఒక్కడికి కొట్టాలండి ఎరా నీకు రాలేదేమో మాకు వచ్చిందిరా అని చెప్పాలి అంతే అర్థమైందండి అందులో చిరంజీవి గారి రక్తం రక్తంకోవాల్సిన అవసరం ఉంది చిరంజీవి గారి సినిమాకి పది కోట్లు ఇరవై కోట్లు తీసిన రేంజ్లో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్తాలు అమ్మి డబ్బు సంపాదించుకోవాలని అవసరం ఉందండి ఆయనకి ఆయన చేసే చారిటబుల్కి అంటే ఇలాంటి విమర్శలు మీరు అసలు మనం అడగకూడదు ఎందుకంటే పనికి మానవాడు మాట్లాడతాడు పనికి వచ్చేవాడు అసలు మాట్లాడు ఒకటే గుర్తుంచుకోండి తెలివైన వాడు తన పని చేసుకునే ప్రయత్నం చేస్తాడు తెలివి లేనివాడు ఏమి చేయని అసమర్థులు ఏం చేస్తాడంటే అరే రే మనకంటే బాగా చేస్తాడే ఆడ ఏదో ఆడ దొంగతనం చేసుకుంటాడు లేదా డబ్బు ఎక్కడ చూసుకుంటాడు ఇలా రకరకాలుగా ఊహించుకుంటాడు పోనీ నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకో ఆడు ఎలా సక్సెస్ అయ్యాడు మనం ఎందు చేయకూడదు పని ఆ సినిమా తీసాడు ఆడింది మన సినిమా ఎందుకు ఆడట్లేదు అంటే ఏదో ఎక్కడో లోపం ఉంది సరే మనం కూడా సినిమా తీయటాకి ఇటు తిన్నమాట తీటాకి ఆలోచిద్దాం లేకపోతే ఆ సినిమా తీయడానికి ఆలోచిద్దాం ఆడు ఆలోచించు ఇంట్లో కూర్చుని గోల్డ్ గెలుకుంటూ మనం చేయలేని పని ఆడు చేస్తున్నాడు కాబట్టి ఆడు ఎదవ ఆడికి ఏదో డొంగలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి లేదా ఇంకోటి చేసి ఉంటాడు ఇంకోటి చూసి ఉంటాడు ఈడు కళ్ళగా అంటాడు ఇప్పుడు నువ్వు కూడా రా నువ్వు కూడా ప్రయత్నించి ఎవడు అంటాడు ఏమైనా ఆడు అమ్మాయిని తరిచి హీరో అయిపోయాడు అంటాడు లేదా అమ్మాయిని తరిచి ప్రొడ్యూస్ అయిపోయాడు నువ్వు తరచుకొని నీకు లేదు అవకాశం నీకుంది కదా అది తప్పండి సక్సెస్ ఉన్నవాడిని మనం ఎదగ్ గంటాలి మనం కూడా ఆ సక్సెస్ వెనకాలం ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతామో మన దారి చెప్పన్నాడు అతను మనం ఆ రూట్లో వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని ఆలోచించుకోవాలి గుర్తుంచుకోండి పనికి లేని పని లేనివాడు పనికి మనివాడు ఇలాంటి ఆలోచన ఆలోచిస్తారండి వాడు పని చేసేవాడు సిన్సియర్గా సినిమా తీద్దాం అనుకున్నాడు లేకపోతే సిన్సియర్గా సేవ చేద్దాం అనుకున్నాడు అడు ఒకటే ఒకటి మోటివ్ తీసుకుంటాడు మనం చిరంజీవి కానీ గొప్ప తీయాలి చేయాలి లేకపోతే సొన కానీ గొప్పగా చేయాలి అని ఆలోచిస్తాడు అట్లీస్ట్ చేయలేకపోవచ్చు అందరి దగ్గర అంత డబ్బు ఉండదు అందరి దగ్గర అంత మనసు ఉండదండి అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి లేదు నేను సోనసు చెట్టు అనేది మీతో నేను వన్ చిరంజీవి టూ సోరసు త్రీ చదవాల్సివాసరాలు ఫోర్ లేకపోతే కాదంబరికి మనం ఫైవ్ ఇంకో ఇంకో అలా మనం అనుకోలేదు తప్ప అంటే ఫైవ్ అంటే గ్రేట్లు కాదు ఇది ఒక స్టేట్ అదేమో అతను మూడు స్టేట్ నాలుగు స్టేట్లు చేస్తున్నాడు అతను ఎక్కడో వాళ్ళ స్కూల్ని తీసుకొచ్చాడు అతను వాళ్ళ స్కూల్ హైదరాబాద్లో కాదేళ్ళు అది మన సంబంధించిన మ్యాటర్ అది అది మీరు మానకూడదు చిరంజీవి గారు హైదరాబాద్ వాడు మన ఆంధ్ర వాడు మన ఆంధ్రలో ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం తెలంగాణలో ఉన్నాం ఈయన ఏం చేశాడు ఇలా ఆలోచించాలి మనం అంతే వాళ్ళు చేసిన తప్పు అంటలేదు వాళ్ళు చేసిన గ్రేట్ దానికంటే డబల్ గ్రేడ్ చిరంజీవి గారు చేసిందండి విమర్శించే ఓడికి ఏంటంటే ఖాళీ కూడా విమర్శిస్తారు పని పని ఉన్న ఓడు ఆ పని చేసుకుంటాడు విమర్శించి వాడికి వెళ్ళడండి హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరా టీవీ హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిరర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిరర్ టీవీ డూ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గాయస్ ఐఎమ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిరర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు